ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో శ్రీరెడ్డి గురించి తెలియని వారు ఎవరూ లేరు. తెలుగు ఇండస్ట్రీలో ఛాన్సుల కోసం తెర వెనుక జరుగుతున్న క్యాస్టింగ్ కోచ్పై గల్లమెత్తి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. చాలామంది తనను వాడుకున్నారని, ఛాన్సులు ఇస్తానని వాడుకొని వదిలేశారని పెద్ద పెద్ద వాళ్ళ మీద ఆరోపణలు చేసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలతో ఆమె ఉద్యమం అంతరించింది. ఉద్యమం నీరు గారిపోయేందుకే పవన్ కళ్యాణ్ కారణమని అప్పటి నుంచి ఆమె పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి మాట్లాడుతుంది. ప్రస్తుతం తమిళంలో సినిమాలు చేస్తుంది శ్రీరెడ్డి. ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఇప్పుడు శ్రీరెడ్డి పెళ్లికి రెడీ అయింది. నేను పెళ్లి చేసుకుంటున్నా అని ఆమె పోస్ట్ పెట్టింది. అయితే చివరిలో షాక్ ఇచ్చింది. మరి ఆమె చేసిన పోస్ట్ వివరాల గురించి తెలుసుకుందాం. శ్రీరెడ్డి సెన్సేషనల్ పోస్టులతో సోషల్ మీడియాలో సంచలనం రేపుతుంటారు. కొందరిని టార్గెట్గా చూసుకొని అసభ్యపు పదజాలంతో హడలెత్తిస్తుంటుంది. సినిమా పరిశ్రమలో వేధింపులను బయటపెడుతూ మీటూ ఉద్యమాన్ని దక్షిణాదిలో విస్తృతం చేసిన ఈ నటి ప్రస్తుతం ఎంగేజ్మెంట్ జరిగిందని ఓ పోస్టు పెట్టడం దక్షిణాది చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. నా జీవితానికి ఓ తోడు దొరికింది. నాకు ఆస్ట్రేలియన్తో ఎంగేజ్మెంట్ జరిగింది. నా ఎంగేజ్మెంట్ ఉంగరం ఇదే అంటూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది. దాంతో నెటిజన్లు అలర్ట్ అయి ఆ వార్త నిజమేనని ఆరా తీశారు. అంతలోనే మళ్ళీ ఇతనేనా వరుడు అంటూ ఓ ఆస్ట్రేలియన్ ఫోటో పెట్టింది. దాంతో అంతా నిజమే అని అనుకున్నారు. అంతలోనే మరో పోస్టుతో శ్రీరెడ్డి తన పెళ్లి వార్తపై క్లారిటీ ఇచ్చింది. నా పెళ్లి వార్త నిజమేనని అనుకున్నారా? ఇండియన్స్ అంతా ఈజీగా నమ్మరు. ఇదంతా ప్రాంక్ మాత్రమే. ఇంకా నేను సింగిల్గానే ఉన్నాను అని శ్రీరెడ్డి పోస్ట్లో వెల్లడించింది. ఒకరితో ప్రాంక్ చేయడానికి లేదా ప్రేమను కురిపించడానికి లేదా కోపం ప్రదర్శించడానికి ఎవరూ లేరు. నా ఎమోషన్స్ తెలియజేయడానికి నా ఫేస్బుక్ పేజ్ మాత్రమే ఉంది. నన్ను అర్థం చేసుకునే ప్రతి ఒక్కరికి నా థ్యాంక్స్ అని శ్రీరెడ్డి మరో పోస్ట్లో పేర్కొంది. గత కొద్ది కాలంగా అనేక వివాదాల్లో శ్రీరెడ్డి కూరుకుపోయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్లో అవకాశాలు రాకపోవడంతో ప్రస్తుతం తమిళ భాషలో ఆఫర్లను వెతుక్కుంటుంది. ఒకటి రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఏ చిత్రంలో నటిస్తున్నారనే విషయంపై క్లారిటీ లేదు. మరి శ్రీరెడ్డి పెళ్లి గురించి పెట్టిన పోస్ట్తో మీరు కూడా ఫూల్ అయ్యారా? ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.